హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ గురించి తెలుసుకుందాము. ఈ రోజుల్లో కంటెంట్ బాగుందని తెలిస్తే చాలు ఆడియన్స్ అది మూవీయా లేక వెబ్ సిరీసా లేదా బయోపిక్ అని చూడకుండా కంటెంట్ బాగుంటే చాలు అని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. సో ఈ రోజుల్లో 100 కోట్లు పెట్టి సినిమా తీసినా అందులో సరైన కంటెంట్ లేకపోతే దాన్ని చూసేవారు కూడా లేరు. సో సరైన కంటెంట్తో వచ్చిన ఒక బయోపిక్కే ఈ 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. సో ఇది ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ టైటిల్కి తగ్గట్టే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, అలానే ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారు అనేదే ఈ 90s మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ బయోపిక్ని ఒక కుటుంబం బేస్ చేసుకొని అందులో తల్లి, తండ్రి, ఇద్దరు అబ్బాయిలు, ఒక కూతురు, వారి మధ్య జరిగే పరిణామాలను బేస్ చేసుకొని ఈ బయోపిక్ను చిత్రీకరించారు. ఈ బయోపిక్లో ఒక కీ రోల్ అయిన తండ్రి క్యారెక్టర్ని బిగ్ బాస్ కంటెస్టెంట్ హీరో శివాజీ నటించారు. సింపుల్గా ఈ బయోపిక్లో స్టోరీ వచ్చేసి తండ్రి ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ ఉంటాడు. బట్ అతను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూనే తన పిల్లలు 3 పిల్లల్ని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాడు. అలా ఎందుకు చదివిస్తున్నాడు అనేది మనం ఈ బయోపిక్ చూస్తేనే మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది కూడా. మరియు కుటుంబ అతనికి వచ్చే జీతంతో తన 3 పిల్లల్ని చదివిస్తూ తన కుటుంబ అవసరాలను ఎలా సద్వినియోగపరుచుకున్నాడు అనేదే ఈ సింపుల్గా ఈ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ స్టోరీ. ఇంకా అలానే ఆ తండ్రి తనకు ఇక కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఈ 90s మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బయోపిక్ వచ్చేసి ఇది కంప్లీట్గా 90s శతాబ్దానికి బేస్ చేసుకొని చిత్రీకరించడం జరిగింది. సో ఈ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ వచ్చేసి ఒక తండ్రిగా గవర్నమెంట్ ఎంప్లాయీగా చేస్తూనే తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్న తండ్రి తన పనిచేస్తున్న స్కూల్లోని మెరుగైన విద్యార్థులు, వారి చదువుకు అవసరమైన అటువంటి సహాయ సౌకర్యాలు అందిస్తూ ఉంటాడు. అట్లానే తన కొడుక్కి మంచి ర్యాంకు కోసము అహర్నిశలు తప్పిస్తూ ఉంటాడు, అందుకే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటాడు. కానీ తన కొడుకు కన్నా బాగా చదివే ఒక పాప తన స్కూల్లో ఉంటుంది. ఎప్పుడూ తన ఇంట్లో ఆ పాప గురించి మాట్లాడుతూ ఉంటాడు. చివరికి ఎవరికి మంచి ర్యాంక్ వచ్చింది, ఎలా వచ్చింది అనేది తెలియాలి అంటే ఈ బయోపిక్ చూడాల్సిందే. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ బయోపిక్ వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని బేస్ చేసుకొని చిత్రీకరించడం జరిగింది. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్లో ఇది ఒకటని చెప్పాలి. ఇకపోతే ఎటువంటి అశ్లీలత కానీ, అసభ్య పదజాలాలు కానీ, ఇకపోతే అడల్ట్ కంటెంట్ కానీ లేకుండా సింపుల్గా ఒక ఫ్యామిలీని బేస్ చేసుకొని దాని చుట్టూ చూపించారు డైరెక్టర్. చివరిగా ఇది కుటుంబం మొత్తం ఒకే చోట కూర్చొని చూడదగ్గ బయోపిక్. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామా అని చెప్పాలి. థ్యాంక్ యూ. మీ నషరుద్దీన్.